Welcome back to Tempting Worlds, India's tasty and healthy recipes. నేను మీ శ్రీ సంతోష్. Tempting Worlds లో ఈ రోజు హెల్తీగా మునగాకు పొడి చేసి చూపిస్తానండి. ఈ మునగాకు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక మల్టీ విటమిన్ టాబ్లెట్ లాంటిది. ఎన్నో వందల వ్యాధులకి ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకుని ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదండి. మన ఆరోగ్యానికి ఈ మునగాకు చేసే మేలు ఉల్లి చేసే మేలు కంటే కూడా ఎక్కువే. అలాంటి ఈ మునగాకుతో ఎన్నో రకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చండి. కమింగ్ డేస్లో అన్ని రకాల రెసిపీస్ షేర్ చేస్తాను. ఈరోజైతే మునగాకుతో కారం పొడిని చేసి చూపిస్తానండి. ఎక్కువ టైం పట్టదు, సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్లో పప్పు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో అయితేనే పప్పు లోపలి వరకు క్రిస్పీగా వేగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పప్పు ఒక 70% వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసి రెండు కలిపి గోల్డెన్ కలర్కి మారే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పప్పులు చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత 1/2 కప్పు ధనియాలు వేసి ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ 1 బై 1 లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేస్తే మాడిపోతాయండి. సో జాగ్రత్తగా టైం తీసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 కప్పు ఎండుమిరపకాయల్ని కట్ చేసి గింజలతో సహా వేసుకోండి. ఎండుమిరపకాయ గింజ కూడా వేగితేనే పొడి టేస్ట్ బాగుంటుందండి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా హై ఫ్లేమ్లో వేయిస్తే ఘాట్ వచ్చేస్తుందండి. సో మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన మునగాకు వేస్తున్నానండి. కప్పుల లెక్కనైతే ఈ కప్పుతో 4 కప్పుల మునగాకు తీసుకున్నాను. అలాగే 2 కప్పులు కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేస్తున్నానండి. అంటే మునగాకు క్వాంటిటీలో సగం క్వాంటిటీ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఈ మునగాకు పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఓవరాల్గా 4 కప్పుల మునగాకు 2 కప్పుల కరివేపాకు కలిపి 6 కప్పులకి 1 కప్పు ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. మీరు కొలతకి ఏ కప్పు తీసుకున్నా పర్వాలేదండి. అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకోండి. కారం మరీ ఎక్కువగా ఉన్న మిరపకాయలైతే కొంచెం తగ్గించే వేసుకోండి. ఈ ఆకు పచ్చి వాసన పోయి క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు కలిపేటప్పుడే ఆకు క్రిస్పీగా తెలిసిపోతుందండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 మిక్సీ జార్లో వేయించిన పప్పులు ధనియాలు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత వేయించిన మునగాకు కరివేపాకు వేసి ఇందులో 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న గోళీ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి రెడీ. దీన్ని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు కనీసం 3-4 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. ప్రతిరోజు 1 ముద్ద అన్నంలో ఇది కలుపుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలు, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నంతోనే కాదండి, టిఫిన్స్తో కూడా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.